ఇంకా ఇక్కడ దోస కాకుండా ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి? ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి? మైసూర్ బజ్జి, సింప్లీ సూపర్ బండి. మైసూర్ బజ్జి నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. కమాన్, అది ఎలా తయారు చేస్తారో చూద్దాం. మైసూర్ బజ్జి రియల్లీ, మైసూర్ బజ్జి నచ్చని వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇది చాలా డిమాండెడ్ ఐటమ్, ఎక్కడికి వెళ్ళినా సరే హాట్ హాట్గా తింటే కనుక చాలా బాగుంటుందండి. మరి సత్యనారాయణ గారు, ఇది ఏ పిండి అండి? ఇది మైదాపిండి. మైదాపిండి చేయండి, మీరు చేస్తూ మాట్లాడండి. మైదాపిండి అండి. అంటే జనరల్గా ఇది కలుపుకోవడం చాలా కష్టం అని అంటారు, ఎంతో ఎక్స్పర్టీస్ ఉండాలి ఇది చేయటం అని అంటారు, నిజమేనా? ఎందుకని ఎందుకని? ఇది సోడా పెరుగు అనేది వేయాలండి. సోడా పెరుగు, ఓకే. ఇదిలో ఏ తక్కువ ఉంటుంది, అది కూడా ఈ మిక్సర్ చేస్తాం కదా, మిక్స్ చేసేటప్పుడు కూడా పుర్రె అయిపోయింది అని అంటూ ఉంటారు, అంటే సరిగ్గా రాదు అనుకుంటారు కదా. అలాగే ఈ కలపడంలో కూడా ఒక ఆర్ట్ అనేది అంటారు, అంటే కొంతమంది కలిపి ఆయిల్ ఎక్కువ లాగేస్తారు. అది కలిపేదంట కదండి, ఐటమ్ వేసే దాంట్లో ఉంటుంది. అంటే పిండి మిక్సర్ చేసేదాంట్లో జనరల్గా ఎంత వేయాలి మిక్సర్? ఇది మామూలుగా 4 కిలోల పిండికి దానికి 1 కిలో పెరుగు అట్లా ఉంటుందండి. మైదా పెరుగు అండి, అంతే. సోడా పొడి, ఉప్పు. సోడా ఉప్పు, సో ఈ మిక్సర్ ప్రిపేర్ చేయాలి. సోడా ఉప్పు వేస్తే సరిపోతుంది, ఇంకా కారం కానీ అట్లాంటి ఏమీ అక్కర్లేదు. జీలకర్ర వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి కదా, జీలకర్ర, పచ్చిమిర్చి. అండ్ మైసూర్ బజ్జీకి ఇప్పుడు మామూలు బోండా పునుగుంటుంది కదా, దానికి తేడా ఏంటండి? అది వచ్చేసి మన ఇడ్లీ పిండితో తయారు చేస్తారండి పులుగు అనేది. ఇడ్లీ పిండితో, ఇది వచ్చేసి మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది అనుకుంటా కదా. మళ్ళీ చల్లబడిపోతే మరి స్పాంజీగా తయారవుతుంది. స్పాంజ్ బాగా డిమాండ్ ఉంటుందండి ఈ ఐటమ్ మీ దగ్గర. బజ్జీ ఎంత ప్లేట్? ఎంత? 10 రూపీస్ అండి. 10 రూపీస్ 4. దీని కాంబినేషన్ ఏంటి? కాంబినేషన్ చట్నీ అండి, పల్లి చట్నీ. పల్లి చట్నీ అల్ల, నిజంగా చాలా బాగున్నాయండి. ఇక్కడ చట్నీ చాలా బాగుంటుంది అని కూడా ఒక పేరు అంటండి. పల్లి చట్నీ కానివ్వండి, అల్లపు చట్నీ కానివ్వండి, రియల్లీ ఎక్స్ట్రాడినరీ. టమాటో చట్నీ కూడా, టమాటో చట్నీ కూడా ఇక్కడ స్పెషల్ అంటండి, స్పెషల్ ఐటమ్ అంట. తప్పకుండా సరే ఎల్బీ నగర్ ఎవరైనా కనుక వస్తే కనుక ఎల్బీ నగర్ బస్ స్టాప్లో ఉన్న ఇక్కడ తప్పకుండా ఈ బండి దగ్గర ఐటమ్స్ టేస్ట్ చేయాల్సిందే తప్పకుండా. ఓకే, ఈ ఎంతసేపు ఆగాలి కళాయిలో? ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ మధ్యలో. 5 to 10 మినిట్స్ అది స్లో మంటమే కావాలి, సిమ్లో పెట్టాలి. 5 to 10 మినిట్స్ అలాగా కలుపుతూనే ఉండాలి కలయితే. సో ఆయిల్ లాక్కుండా ఏదైనా టెక్నిక్ ఏమైనా ఉందండి? అంటే అంత ఎక్కువ లాక్కుండా ఏముండదు, ఏముండదు. అంటే మీరు అన్నట్టు స్టార్టింగ్ మిక్సర్ బట్టి ఉంటుంది ఆయిల్ అనేది. రోజుకి ఐ మీన్ దీని మీద ఎంత వస్తుందండి పర్టికులర్గా? ఎంత పిండి వేస్తారు రోజుకి? రోజుకి వచ్చే 10 కిలోలు వేస్తుంది. 10 కిలోలు, 10 కిలోలు సేల్ అయిపోతుందా? అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్? 2 టైమ్స్. ఓకేనండి, మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. మరి తినడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. జస్ట్ మరి చూద్దాం, మరి ఐటమ్ చూడటానికి మాత్రం చాలా బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఓకే, రెడీ అండి, మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది తినడానికి. మరి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, వావ్, సూపర్, నిజంగా చాలా బాగుంది మైసూర్ బజ్జీ. అల్లపు చట్నీతో ఎలా ఉందో చూద్దాం. సింప్లీ సూపర్, రియల్లీ చాలా బాగుందండి మైసూర్ బజ్జీ. కూడా ఇక్కడ సక్సెస్ మార్కులు సంపాదించిందని చెప్పచ్చు. అందుకే చూస్తూ ఉంటే, క్రౌడ్ని చూస్తూ ఉంటే తెలుస్తుంది ఇక్కడ ఎందుకు ఇంతమంది వచ్చి ఇక్కడ తింటున్నారని.